హలో ఆల్, అందరికీ నమస్కారం. నేను మీ గీతా మాధురి. చందానగర్లో మార్చ్ 2nd ఆర్ఎస్కే సిల్క్స్ కలెక్షన్ లాంచ్ అవబోతోంది. సో మరి నేను వస్తున్నాను ఆ ఓపెనింగ్కి. సో మీరందరు కూడా రండి. అండ్ నాకు చాలా, నేను 2-3 శారీస్ కూడా పర్చేస్ చేశాను ఆర్కే కలెక్షన్స్ పేజ్ నుంచి. అండ్ విషింగ్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ సీ యూ ఆన్ మార్చ్ 2nd ఇన్ చందానగర్ అట్ ఆర్ఎస్కే సిల్క్స్ షాప్ లాంచ్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పూణే. సో ఇది నేను పూణేకి వచ్చిన రోజు మధ్యాహ్నం అన్నమాట. పనంత చేసి చాలా అలసిపోయాను నేను. అలాగే అక్కకి హెల్త్ బాగాలేదు, అక్క అదే అక్కకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, అది చూసారా, దానికి ఇక్కడ దాకిందండి. వెళ్ళా 10 కుట్లు పడ్డాయి, ఆపరేషన్ అయింది, పెద్ద రంధ్రం లాగా అయిందంట కాలికి. సో ఇది మా అక్క గాయం, ఇదేమో ముందర బండి నడిపిస్తుంది, దీనికి ఏమంత మేజర్ రాకలే కానీ ఇక్కడ మోచేతి దగ్గర దానికి ఏమంటారు చిన్నగా బొక్క కదిలిందో సంథింగ్ ఏదో అనేది గుచ్చుతుందంట. సో దానికి కూడా పట్టి వేస్తున్నాం రోజు, అప్పుడప్పుడు తీసేస్తూ ఉంది, వీడియోలో పెట్టకో పిండి అని చెప్తా ఉంది. సో చూసారా అక్క డల్ అయిపోయింది. దానికి ఎప్పుడు తిరిగిన పనికి, ఎప్పుడు ఏదో పని చేసిన పిల్లకి కష్టం కదా ఒక దగ్గర ఉండడం. సో దానికి స్నానం చేపించి వచ్చాము. మా మమ్మీ వచ్చేసి మా అక్కకి జడ వేస్తూ ఉండింది. మా మమ్మీ మా అక్కకి చాలా వేస్తుంది, అంటే అఫ్ కోర్స్ నాకు అట్లాంటి ఛాన్స్ రాలేదు, దాంతో చేయించుకోవాలని కూడా ఉండదు. అతనికి జడ ఎత్తు వేస్తూ సగానికి సగం జుట్టు ఉడదీస్తుంది అన్నమాట. నా జుట్టు ఊడిపోతుంది అని చెప్పి మాకు అరుస్తూ ఉంది. సో దానికి దాని ఇప్పటికే ఆపరేషన్ అయింది కదా, 5 డేస్ నుంచి స్నానం చేయలేదు. సో స్నానం చేయించాము, ఇప్పుడు పడుకోబెట్టాము అన్నమాట. సో కాలు తాకింది కాబట్టి అట్లా పడుకుంది, అది నొప్పి పెడుతుందట దానికి బాగా పాపం. సో దాని అవస్థ దానికి ఉండింది. చాలా కష్టం అండి అనుకుంటాం, కానీ మనకి పిల్లలు పుట్టినప్పుడు ఆపరేషన్ అయితేనే మస్తు నొప్పి పెడుతూ ఉంటుంది కదా. సో ఇది నెక్స్ట్ డే అనుకుంటాను. ఈరోజు వచ్చేసి మాకు ఏమంటారు శివాజీ మహారాజ్ జయంతి. మహారాష్ట్రలో ఇది ఫేమస్ అన్నమాట, ఖచ్చితంగా అందరు సెలబ్రేట్ చేస్తారు. సో ఇక్కడ ఏదో మ్యూజిక్ వస్తూ ఉంటే మా అక్క వాళ్ళ కొడుకు, మేము కూల్ పానీపూరి తినడానికి వెళ్తున్నాం, అలాగే నేను హ్యాండ్ బ్యాగ్స్ కొనడానికి వెళ్తున్నాను అనమాట. సో ఇక్కడ చూసారా మా పిల్లలు ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు, మ్యూజిక్ వచ్చిన కొద్దీ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నేను బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఖచ్చితంగా పూణేకి వెళ్తే ఖచ్చితంగా బయటకి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాను. మా అక్క బాబు ఎంత బిజీ అంటే వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చిన షాపింగ్ చేయించి వాళ్ళకి నచ్చిన తినబెట్టే అంత టైం వాళ్ళకు ఉండదు. సో నేను వెళ్ళినప్పుడు పిల్లలు సరదా పడతారు, నేను తీసుకెళ్తూ ఉంటాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫుల్ రష్ ఉంది, వాళ్ళేమో ఆటోస్ అన్నీ ఆపేసాను, మా ఆటో ఒకటి వెళ్తూ ఉంటే ఆయన చెప్తా ఉన్నారన్నమాట, ఏంటి కాక ఊరికి వెళ్తున్నామని చెప్పేసి ఆపేసి మాట్లాడుతూ ఉన్నారు. మా ఊర్లో ఏంటంటే కొంచెం భయం అండి, ఇట్లాంటి ఏమైనా ఎకేషన్స్ జరిగినప్పుడు, ఎక్కువ లొల్లొల్లి ఉన్నప్పుడు మర్డర్స్ కూడా జరుగుతాయండి. చెప్తే మీరు ఆశ్చర్యపోతారు, కానీ చాలాసార్లు ఇట్లా జరిగాయి. అందుకని చెప్పేసి మా అమ్మ క్రౌడ్లో బయటికి వెళ్ళొద్దని చెప్తా ఉంటుంది. సో పిల్లలు మారం చేయడం వల్ల బయటికి వెళ్ళాలి. యాక్చువల్లీ నేను ఈరోజు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురాలేదు, పిల్లలకి కూల్ పానీపూరి తినబెట్టేసి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఎక్కడ చూస్తే అక్కడ క్రౌడ్ ఉండింది. మేము హడప్సర్కి వెళ్తామని బయలుదేరాము, కానీ హడప్సర్ వెళ్ళలేదు, జస్ట్ మహాదేవ్ నగర్ వెళ్ళాము. సో మా పిల్లలతో వెళ్తే నేను ఫుల్ ఫ్రీ, మా తేజు అన్నీ వాళ్ళే ఎత్తుకుంటారు. సో మా అక్క వాళ్ళ కొడుకు తేజు వెళ్తారు, బాండింగ్ చాలా బాగుంటుంది. సో ఇక్కడ కూల్ పానీపూరి తినడానికి వెళ్ళాము. అక్కడ నేను ఏది షూట్ చేయలేదు, మళ్ళీ మీకు చెప్పాను కదా పూణేలో స్పెషల్గా వీడియో ఏది నేను షూట్ చేయను, టైంపాస్గా అక్కడ అప్పుడు తీసిన వ్లాగ్ని మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఏంటంటే ఒక డిఫరెంట్ రెసిపీ మీతో నేను షేర్ చేస్తాను. మా అమ్మ ఇప్పుడు వచ్చేసి ఇవి రోటీ, ఇది బాజ్రా రోటీ అన్నమాట. బాజ్రా అంటే అవి మనకి జొన్నల్లాగా అన్నట్టు ఒకటి. సో దాంతో రొట్టెలు చేస్తారు. అవి ఎప్పుడైనా రొట్టెలు మిగిలిపోయినాయి ఉంటే దీంతో మేతి కూర వేసి మా అమ్మ చివుడ వేస్తూ ఉంటుంది. సో ఆ చివుడ కోసం అన్ని కట్ చేస్తుంది అనమాట. మాకేమో బాగా నొప్పి పెడుతుంది, ఏ శాతం ఎత్తులేదని చెప్పి ఏదో చెప్తుంది నాకు, ఓ ఇట్స్ వెరీ హర్టింగ్ అని చెప్పి నా వీడియోలో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ రోటీ ఉంది కదా, ఈ రొట్టె ఉంది కదా, దీన్ని ముక్క ముక్కలుగా వేసుకోవాలి. ఈరోజు వంట మొత్తం అమ్మ వేసింది, మేము పోయి వచ్చేలోపు. ఏం చేసాడు, మేతికూర పప్పు చాలా బాగుంటుందండి, తర్వాత పావుట అంటే అనపకాయ ఫ్రై, అంటే టమాటా వేసింది కొంచెం, కానీ ఇది ఫ్రై మాదిరిగా చేసింది. ఇది ఇంకా వాటర్ లాగా గ్రేవీ కర్రీ, ఇది ఇంకా బాగుంటుంది. తర్వాత ఇది వరన్ కొంచెం కారం చేసింది. సో ఈ తేజుకి మా మమ్మీకి అన్నమాట. ఇది వచ్చేసి ఈరోజు మా డిన్నర్ మెను, అది అమ్మ చేతి వంట చాలా రోజుల తర్వాత తింటా ఉన్నాను. తర్వాత ఈ మేతి కూర ఒక కట్ట మొత్తం ఏంటంటే మనం రొట్టె చివడ చేస్తాం కదా, సో దానికోసం అన్నమాట. ఇలా మిగిలిన రొట్టెలతోటి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా నాన్నకి మా మమ్మీ చేసే రెసిపీలలో ఈ రెసిపీ బాగా నచ్చుతుంది అన్నమాట. సో ఇక్కడ ఏం లేదు, ఏదైతే మేతికూర పప్పులో మేతికూర పప్పు చేసిన గిన్నెలోనే మళ్ళీ ఆయిల్ వేసింది.
సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, కానీ చాలా బాగుంటుంది. మీరు అనుకోరు అంత బాగుంటుంది. సో నేను 3 డేస్ కోసమే వచ్చాను కదా, వచ్చిన రోజే క్లీనింగ్ అంతా వేసాను, కానీ నేను స్టవ్ సరిగా క్లీన్ చేయలేదండి, ఎందుకంటే నాకు ఓపిక లేకుండే తిరిగి 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 అలసిపోయానమాట. సో ఇక్కడ ముందు ఆయిల్ వేసేసి దాంట్లో వెళ్ళిపోయి ముద్ద వేసుకోవాలన్నమాట. దీనిలో ఆవాలు జీలకర్ర ఏమి వేసుకోరు, మా అమ్మ స్టైల్ రెసిపీ ఇది. తర్వాత దీంట్లోకి వెళ్తుంది ఆనియన్. సో ఇక్కడ ఆనియన్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మమ్మీ కారం తినదండి, సో కారం తినే వాళ్ళైతే మనం మిరపకాయలు దీంట్లో వేసుకోవచ్చు. సో దీంట్లో కారం వేయకపోయినా ఒకలాంటి మైల్డ్ టేస్ట్, ఒక సూపర్, ఒక సాత్విక ఆహారం తినాలి అనిపించినప్పుడు, ఇలా మిగిలిపోయే రొట్టెలు ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థం కానప్పుడు ఇట్లాంటి సాత్విక ఆహారం చేసుకోండి. మనకి కూర వేరే రొట్టె వేరే అవసరం లేదు. ఇక్కడ మా అమ్మ చూసారా ఎట్లా విభవం పెట్టుకుందో. మా అమ్మకి ఏంటంటే పళ్ళు ఊడిపోయాయండి తొందరగా, అందుకే ఫేస్ అట్లా అయిపోయింది. కానీ మా అమ్మ మరీ అంత ముస్లాం ఏం కాదు. సో దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. దానికి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చాలా బాగా కుక్ చేస్తుంది. కరోనా వైరస్ వస్తుంది, నాన్ వెజ్ అస్సలు ముట్టట్లేదు 1 మంత్ నుంచి మమ్మీ. సో తర్వాత ఏంటంటే దీంట్లోకి మనం మేతి కూర వేయాలి. కారం అస్సలు వేయట్లేదు, మీరు కారం తింటే దీంట్లో కారం వేసుకోండి. కారం అంటే పచ్చిమిర్చి 1-2 వేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మేతి కూర వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను మేతి కూర చేసినప్పుడు మేతి కూర మూత పెట్టి ఉడికిస్తాం చూడండి, అప్పుడు నల్లగా అవుతుంది. ఆకుకూరలు ఏవైనా కానివ్వండి మూత పెట్టేసి ఉడికించకూడదంట. సో ఇప్పుడు మనకు మన రొట్టెలకి కూరకి మొత్తం కావాల్సినంత సాల్ట్ని దీనిలో మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి మన మేతి కూర అనేది ఫ్రై అవ్వాలి, పచ్చిదనం వెళ్ళిపోవాలి. తర్వాత ఏం చేయాలంటే పచ్చిదనం వెళ్ళిపోయాక దీంట్లో ఏదైతే రొట్టెల చూర చేసామో, చూర అంటే ఏం లేదు, రొట్టెలని ఇట్లా చేసాం కదా పిండి పిండి, సో దాన్ని మనం మేతి కూరలో వేసేయాలి. ఇక్కడ మేతి కూర ఉడకలేనట్టు అనిపిస్తుంది, ఉడికింది, చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్, ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. నేను ఇది చేసేటప్పుడు ఎప్పుడు చూడలేదు, సో ఫస్ట్ టైం డిఫరెంట్గా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేశాను. చాలాసార్లు తిన్నాను కానీ చేసేటప్పుడు చూడలే. తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. మేతి కూర చేదు అస్సలు రాదు, టేస్టీగా ఉంటుంది. సో ఇది తర్వాత ఇక్కడ వచ్చేసి అందరం కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నాము. సో ఇది మా డిన్నర్. చూసారా మేతి కూర, మమ్మీ చేసిన మేతి కూర అయితే నేను ఒట్టిగానే తినుకుంటూ కూర్చున్నాను, అంత బాగా నచ్చుతుంది నాకు. సో అన్నం ఇవి వచ్చేసి వాటర్ సైడ్కి పెడతా ఉన్నాను. సో ఇది వచ్చేసి నా ప్లేట్. రొట్టెల చివుడ, పావుట కర్రీ, వరణ్, మేతి కూర పప్పు. సో ఇది వచ్చేసి ఇదేంటంటే తేజు గాడికి పెట్టమని చెప్పింది. సో తేజుకి పెడితే తేజు అసలు తినలేదండి, ఉంచేశాడు. వాడికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. పిల్లలు ఆబ్వియస్లీ అన్నీ తినారండి ఇష్టపడి. ఇక్కడ అందరం కూర్చొని తింటున్నాము. మా అక్కకి వద్దని చెప్తే కూడా కింద కూర్చుంటుందండి, పాపం దానికి లేవడానికి చాలా కష్టమవుతుంది. మా అక్కకి 2 సార్లు డెలివరీ అయినప్పుడు కూడా నేను దాన్ని ఎప్పుడు చూడలేదు. సో దాన్ని ఇట్లా సడన్గా ఇట్లా చూసేసరికి చాలా ఏడుపు వచ్చింది. రాగానే బాగా ఏడ్చాము. వీడు మా అక్కలు కొడుకు, వీడు నేను వచ్చాను తెలియగానే పడగెత్తుకుంటూ నిద్రల నుంచి లేచి వచ్చాడనమాట. సో వెళ్ళాల్సిన టైం రానే వచ్చింది. యాక్చువల్లీ నేను పూణేకి వచ్చేటప్పుడు నేను ప్లానింగ్తో వస్తాను చూడండి, నేను ఉంటానని వచ్చినప్పుడు నేను ఎన్ని రోజులైనా ఉంటాను, సడన్గా వచ్చినప్పుడు నా మైండ్లో ఏది సెట్ అయి ఉండదు. సో ఎక్కువ రోజులు నేను ఉండను, ఎగ్జాక్ట్లీ నేను 2 డేస్ ఉన్నాను. సో ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను. పిల్లలు వచ్చేసి నన్ను డ్రాప్ చేశారు, డైరెక్ట్ ఆటో చేసుకోలేదు, షేరింగ్ ఆటోలోనే నేను ఆకాశవాణి దగ్గరికి వెళ్ళాను. వైశాలి హోటల్ ఆపోజిట్కి మన ట్రావెల్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అన్నయ్య అని పిలిచానమాట. అన్నయ్య వచ్చేసి నన్ను బస్ ఎక్కిస్తాడనమాట. తేజ్ గారు చూసారా డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ మ్యూజిక్ ఇనబెట్టినా ఇనబడ తేజ్ గారు అక్కడ డాన్స్, ఇక్కడ తెచ్చు కూడా కీ మమ కీ మమ కీ. సో ఇక్కడ మన బస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నా అన్నమాట. కొసేపు దాకా అదంటే 1 అరగంట వెయిట్ చేస్తాము. అన్నయ్య నేను, తేజ్గాడు. అన్నయ్యకి పని ఉందట రేపు మార్నింగ్, సో వెళ్ళాలి, పని ఉంది, నేను వెళ్ళాలి, నేను తొందర బస్ ఎక్కించి వెళ్తా అని చెప్పేసి మాట్లాడాలి. చాలాసేపు మాట్లాడము అన్నయ్య నేను. సో తర్వాత వచ్చేసాము ట్రావెల్లోకి. సో ఇది వచ్చేసి ఏ ట్రావెల్ అంటే ఇది నేను చెప్తాను మీకు. ఏ ట్రావెల్ అబ్బా మర్చిపోయాను, ఆరెంజ్ కాదు. ఈ ట్రావెల్కి నేను రావడం ఫస్ట్ టైం, కానీ ఈ మధ్య వచ్చే స్లీపర్ ట్రావెల్స్ మధ్యలో అసలు స్పేస్ ఉండట్లేదు. కానీ ఈ ట్రావెల్లో ఆనంద్ ట్రావెల్, ఇది ఆనంద్ ట్రావెల్ అండి, స్పేస్ బాగుంది. సో బాగుంది. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఈ ట్రావెల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నేను తేజుకొక సీటు, నాకొక సీట్, 2 సీట్లు బుక్ చేసుకుంటాను. నాకు జర్నీ ఈజీగా ఉండాలి, తేజుకి ఫ్రీగా ఉండాలని. కానీ ఎవరో వేరే ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడండి. కొసేపు ట్రావెల్ అతనితో నేను గొడవ పెట్టుకున్నాను. పని లేక 3,000 పెట్టి సీట్లు బుక్ చేసుకుంటామా, మీరు అడ్జస్ట్ అవ్వకుంటే ఎందుకు ఎక్కించుకుంటారని చెప్పేసి
కొంచెం సీరియస్ అయ్యి గొడవ పెట్టుకున్నాను అరగంట. అప్పుడు కానీ ఆ ఇద్దరు ఆడవాళ్ళను ఆయన లేపలేదు. నాకు ఈ తేజ్కి ఇద్దరికి టికెట్ 1500 మొత్తం 3000 బిల్ అయింది నాకు. నేను 3000 పెట్టి మళ్ళీ నా సీట్లో ఇంకొకరిని కూర్చోబెడితే ఇక ఎందుకంటే నేను 2 సీట్లు బుక్ చేసాను చెప్పేసి కొంచెం సీరియస్ అయ్యాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాక కలుస్తాను మిమ్మల్ని, ఓకేనా? సో తేజ్ గారు ట్రావెల్ ఇట్లానే ఆడుతూ ఉంటాడు, మొత్తానికి అయితే 12:00 దాకా అస్సలు పడుకోడు చూసారా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను నిన్న వచ్చాను అన్నమాట, అక్కకి యాక్సిడెంట్ అయిందని చెప్పాను కదా, మీరు అందరూ నిన్నటి వ్లాగ్లో చూసారు. నేను పూణేలో 3 డేస్ ఉన్నాను, ఒక్క వ్లాగ్లో షూట్ చేసి చిన్న 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 అక్కడక్కడ షూట్స్ తీశాను. అక్క షూట్గా ఎందుకు తీసానంటే చాలామందికి నేను ఒట్టిగా యాక్సిడెంట్ అయిందని చెప్పానేమో అనుకుంటారని చెప్పేసి అక్క షూట్గా తీశాను. దానికి చాలా పెయిన్ ఎక్కువ వస్తుంది. దానికి ఏమైందంటే అసలు యాక్సిడెంట్ ఎట్లా అయిందంటే చెప్తాను మీకు. నార్మల్గా ఒక ఆటో అతను ఇవాళ రేపు కాలంలో ఏమవుతుందంటే మనం ఎంత మెల్లగా నడిపినా, మనం ఎంత బాగా నడిపినా ఎదురుంగబడి నడిపి వాళ్ళు తాగి వచ్చినా వాళ్ళ మిస్టేక్ అయినా మన ప్రాణానికే నష్టం కదా. సో సేమ్ అట్లే అయింది. ఏమైందంటే ఒక తాగి ఉన్న ఆటో డ్రైవర్ సడన్గా నడి రోడ్డు మీద బండిని సడన్ బ్రేక్ వేసి ఆపేసి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. దాని వెనకాల ఒక డీసీఎం వచ్చి ఆయన ఆటోని ఢీకొన్నది. దాని వెనకాల మా అక్కోళ్ళ బండి ఉంది, వాళ్ళుగా సడన్ బ్రేక్ వేయలేక టిబుక్కని అలుగా ఢీకొనేసి మా అక్కోళ్ళ కూతురు కింద పడింది. దానికి ఇక్కడ తాకింది. మా అక్క వచ్చేసి బండి ఇట్లా పోతుపోయి మా అక్క కింద పడి బండి దాటిపోయింది. ఇట్లా ఎల్లెలకల కాళ్ళు పెట్టి పడేసరికి ఏదో గుచ్చింది, కానీ మొత్తానికైతే ఇక్కడ మనకి మోకాలికి మధ్యలో ఇట్లా గ్యాప్ ఉంది. ఇది ఈ గ్యాప్ల మధ్యలో ఇంత హోల్ అయ్యి బొక్కలు అనిపిస్తుందంట. 9-10 కుట్లు పడ్డాయి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 10 కుట్లు పడ్డాయి పాపం. దానికి చాలా ఎక్కువ పెయిన్ వస్తుందంట. మళ్ళీ ఇప్పుడు నడుస్తుంది కదా, అది నడిచిన కొద్దీ దాని మీద స్ట్రెస్ పడేసరికి ఇంకా కుట్లు బాగా నొప్పి పెట్టి ఇంకా ఎక్కువ నొప్పి పెడుతుందంట. పాపం దాన్ని చూస్తే విపరీతంగా ఏడుపు వచ్చింది నాకు. పాపం దానికి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. నవ్వుతూ చెప్పడం ఎందుకంటే దానితోటిగా నవ్వుతూనే అన్నాను, ఎందుకంటే దాని కూతురికి బండి ఇవ్వద్దని చాలాసార్లు మేము చెప్పాము. ఇంతకు ముందు యాక్సిడెంట్ అయింది అప్పుడు చెప్పాము, ఇప్పుడు యాక్సిడెంట్ నేను చెప్పాను. మూడోసారిగా ప్రాణాలే పోతాయి, మీరు ఏమో లెక్క చేయట్లేదు. ఇప్పుడు కాలిపోయింది, రెండోసారి ప్రాణాలు పోతాయి, కామన్ అయిపోతుంది మీకు అని చెప్పేసి నవ్వుకుంటాం తిట్టి వచ్చాను. ఏం చెప్పాలో అర్థం కాలే, కానీ మేజర్ యాక్సిడెంట్ అయింది. పాపం బాగా బ్లడ్ పోయిందంట. మరి పోలీస్ స్టేషన్లో కేసు వగేరా ఏం చేయకుండా డైరెక్ట్గా అదే ఆటో మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిందను, అదే హాస్పిటల్కి వెళ్ళింది. దానికి ఇన్సూరెన్స్ ఉంది కొలంబేషియాలో. సో కొలంబేషియా పెద్ద హాస్పిటల్ అది. సో అక్కడికి వెళ్ళి చూపించుకుంది. ఒక 4 డేస్ ఉంది అనుకుంటా హాస్పిటల్లో, అంతా క్లీన్ చేసి చేసేసరికి మాకు ఫస్ట్ అర్థం కాలేదు అసలు కాలికి ఏమైందని చెప్పేసి. సో ఇదంతా అక్క చెప్పింది అనమాట. నేను అడిగారు ఎట్లా యాక్సిడెంట్ అయింది ఏంటి అంటే చెప్పాను, మా అక్కలు కూతురు బాగా ఏడ్చింది తిని నా వల్లే అయిందని. కానీ మళ్ళీ దానికి బండి ఇస్తున్నారు. సో వాళ్ళ ఇష్టం. పిల్లలకి ఎట్లా ఉంటుందంటే మా అక్కలు కూతురుగా ఓ యంగ్ పిల్లలు కదా, ఓవర్టేక్ చేయాలి, ఇట్లా నడిపేయాలి, అట్లా నడిపేయాలి చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకే నేను ఇవ్వద్దని చెప్తూ ఉంటాను, వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టం. నేను వచ్చేటప్పుడు నేను అన్నయ్యను కలిసి వచ్చాను, అన్నయ్యను పంపించి చూపించాను కదా. సో అన్నయ్యను బస్ ఎక్కించాడు. వచ్చేటప్పుడు నేను ఒక 1-1.5 అవర్ ముందు వచ్చాను, ఎందుకంటే నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను హడప్సర్ రోడ్ పైన. ఆ హ్యాండ్ బ్యాగ్ మీకు చూపిస్తాను. అక్కకు దెబ్బ తాకిందని వెళ్ళి షాపింగ్ చేసి వచ్చింది. ఏంటంటే కామన్, వాళ్ళకి ఈ యాక్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీకి చాలా కామన్ అయిపోయాయి. సో మొదటిగా దానికి యాక్సిడెంట్ అయిందని వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళడం వల్ల నాకు వచ్చిన బాధ ఏంటంటే మా అమ్మ సోయాబీన్ ఆయిల్ వాడుతుంది, దానికి ఎన్నిసార్లు చెప్పినా సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకురాదు. మేమేమో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాము. మా అమ్మ వాడే ఆయిల్ అక్కడ ఇల్లు నీట్గా ఉండకపోవడం వల్ల తేజుకి ఎప్పుడు అక్కడికి వెళ్ళినా జలుబు కాఫ్ చూసారా చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు అత్తయ్య రేపు వస్తుంది, వచ్చి అక్కడ ఎన్ని తిట్లు తిడుతుందో అసలు భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే అత్తయ్య నేను అక్కడికి వెళ్ళే ప్రతిసారి అంటుంది, నువ్వు అన్ని ఎప్పుడు తీసుకెళ్ళి ఎప్పుడు వన్ సిక్ చేసుకొని తీసుకొస్తావు, అడిగి అక్కడ నీళ్ళు పడే నూనె పడే జాగ్రత్త తీసుకొని చెప్పి అంటూ ఉంటుంది. నేను ఎంత డాడీ నిమ్మ డాడీ వింటాడు పోనీ. సో ఎంత జాగ్రత్త పడ్డా కూడా మళ్ళీ వాడికి అవుతూనే ఉంటుంది. వాడు ఇప్పుడిప్పుడే కోలుకునేవాడు, మళ్ళీ సిక్ అయిపోయాడు. ఇప్పుడు రేపు రమ్యలు ఇంట్లో ఉంది అత్తయ్య, రేపు మార్నింగ్ శేఖర్ వెళ్ళి తీసుకొస్తాడు. యాక్చువల్లీ ఇవాళ సాయంత్రం తీసుకొచ్చారు, కానీ కొంచెం తెగ్జేజ్ కాఫ్ ఎక్కువ ఉండడం వల్ల ఒకసారి వామిటింగ్ చేసుకున్నాడు. అందుకని చెప్పేసి వాడితోటే ఉందాం, రేపు మార్నింగ్ వెళ్దులే అని చెప్పేసి నేను అన్నాను, అందుకే ఉన్నాడు. తర్వాత ఫ్రెండ్స్, నేను హెడప్సర్లో తీసుకున్న బ్యాగ్స్ మీకు చూపిస్తాను. హెడప్సర్ నేను తేజ్వాడి కోసం చెప్పులు తీసుకున్నాను. తేజ్వాడి చెప్పులు ఎప్పుడు పోతూనే ఉంటాయి, ఎందుకో తెలియదు, నాకేం తెలుసు తెలియదు ఏం తెలియదు. కానీ అమ్మోళ్ళ ఇంట్లో ఎప్పుడు ఒక పేరు పెట్టొస్తాను, ప్రతిసారి ఆ పేరు ఎక్కడ పోతుంది. యాక్చువల్లీ మా అమ్మోళ్ళ ఇల్లు ధర్మసత్రం లాగా, ఎవరు పడితే వాళ్ళే వస్తారు, ఏది పడితే అది తీసుకెళ్తూ ఉంటారు. నేను పెట్టిన బట్టలు కూడా మా అక్క తీసుకెళ్ళి వాడుతూ ఉంటుంది. సో అక్కడ ఏది పెట్టాలన్నా ఇంట్రెస్ట్ కూడా ఇప్పుడు నాకు పోయింది. తేజ్ గారు చెప్పాలి, ఒకటి శాండిల్ పెట్టాను, ఒకటి నార్మల్ చెప్పులు పెట్టాను,
రెండు పోయాయి. సో వాడికి మళ్ళీ మంచి చెప్పులు తీసుకున్నాను, తర్వాత నేను హ్యాండ్ బ్యాగ్స్ తీసుకున్నాను. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ ప్రైస్ మీరే గెస్ చేయాలి. సో ఇది నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్, బ్రాండెడ్ కావు, రోడ్ సైడ్ షాపింగ్ ఇది. సో ఇది నా ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే కొంచెం పెద్దగా, లైక్ తేజు నేను రామంతపూర్ కానీ రమ్యోలంటికి వెళ్ళినప్పుడు కానీ జస్ట్ వాడి రెండు జతలు నాయి రెండు జతలు బట్టలు పడతాయని చెప్పేసి తీసుకున్నాను. సరే, సో ఇది ప్రస్తుతం నేను ఇదే వాడుతూ ఉన్నాను. చాలా స్పేస్ ఎక్కువ ఉంది, అలాగే క్వాలిటీ పర్లేదు. 160 రూపీస్కి ఇంచు సరిపోతుంది. 160 రూపీస్కి మనం 1 మంత్ ఆ హ్యాండ్ బ్యాగ్ వాడినా చాలా ఎక్కువ. సో ఇది మేబీ ఫ్యూచర్లో జిప్పులు తొందరగా పోవచ్చు. సో ఇది తేజ్ వాడి సిరప్లు ఇవి. సో ఇది హ్యాండ్ బ్యాగ్ చాలా ఎక్కువ ప్లేస్ ఉంది అందుకని చెప్పేసి తీసుకున్నాను. మేము ఎంసీఏ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్లో బుక్స్ తీసుకొచ్చే వాళ్ళు, నాకు ఇంకా గుర్తుంది. నేను కెమెరా రాంగ్ పెట్టాను, ఓకే, నాకు ఇంకా గుర్తుంది. సో ఇది దీనికి ఎందుకు అలా కూడా జిప్ వచ్చింది. చీప్ అండ్ బెస్ట్ క్వాలిటీ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి. నాకు లేవీస్ది బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ ఉంది, యాక్చువల్ నేను కొనలేదు. అంత 2000 3000 పెట్టుకోండి, అంత సీన్ లేదు. అది నాకు పర్పుల్ వాళ్ళు బోనస్ పంపించారు దీపావళి అప్పుడు. సో అది ఇంకా ఉంది కానీ బోర్ అయిపోయినా ఒక 2 ఇయర్స్ దాన్ని వాడి వాడి వాడు చిరాకు వచ్చింది. సో అందుకని చెప్పేసి ఈసారి 3 తీసుకున్నాను. సో ఇది తీసుకున్నాను తక్కువ ప్రైస్ కాబట్టి 3 తీసుకున్నాను, ఎందుకంటే నేను ఎప్పుడు ఎక్కడికి ఎక్కువ బయటికి వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది నా సెకండ్ హ్యాండ్ బ్యాగ్. ఈ కలర్ చాలా రాయల్గా ఉంటుంది, బాగుంటుంది. ఇట్లా వేసుకున్నాను నేను హ్యాండ్ బ్యాగ్. కాదు, చాలామంది ఇట్లా స్టైలిష్గా వేసుకుంటారు, కొంతమంది స్టైలిష్గా వేసుకుంటారు కానీ అలా స్టైల్ సూట్ కాదు. నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను, కొంతమంది పర్సనాలిటీకి స్టైలింగ్ అనేది సెట్ అవుతుంది, కొంతమందికి ఏది సెట్ కాదు కానీ ఇట్లా పట్టుకుంటారు, అదేదో తగిలించుకున్నట్టుగా ఉంటుంది. నేను ఇట్లనే వేసుకుంటాను, నాకు ఇట్లనే అలవాటు. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్, సెకండ్ హ్యాండ్ బ్యాగ్. ఇదేంటంటే ఒక వాటర్ బాటిల్ పట్టి తేజ్ గారి డైపర్ అవన్నీ పడితే చాలా తీసుకున్నాను, దీనికి జిప్స్ బలే వచ్చాయి. ఈ ప్రతి ఒక్క హ్యాండ్ బ్యాగ్ 160 రూపీస్ మాత్రమేనండి, తులసి బ్యాగ్ కాదు, ఓన్లీ హడప్సర్ రోడ్ సైడ్ తీసుకున్నాను. సో ఇది మధ్యలో ఇట్లా ఉంది, కొత్తది, ఇది వాడలేదు నేను, బోల్డ్ అన్ని హ్యాండ్ బ్యాగ్స్ అయ్యాయి నాకు. సో ఇక్కడ లోపలగా స్పేస్ చాలానే ఉందండి, మనకి వాటర్ బాటిల్ పడుతుంది. బేబీస్ ఉన్న మదర్కి ఈ మాత్రం హ్యాండ్ బ్యాగ్ ఉండాలి, ఇంకా దీనికంటే చిన్నదంటే వాళ్ళ డైపర్లు, వాళ్ళకి నీళ్ళు బయటికి వెళ్ళినప్పుడు, వాళ్ళకి బాక్స్, వాళ్ళకి చిప్స్లు, ఇంకెక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ ఏమంటారు విక్స్ వేపుడు, వాళ్ళకి కావాల్సిన సిరప్లు ఇవన్నీ పట్టాలి కాబట్టి, మళ్ళీ వాళ్ళ 2 3 చెడ్డీలు ఇవన్నీ పట్టాలి కాబట్టి ఈ మాత్రం హ్యాండ్ బ్యాగ్ ఉండాలి. సో దీనికి భలే డిజైన్ వచ్చింది ఫ్రెండ్స్. స్టోన్స్ వచ్చాయి, మేబీ పోతాయేమో తెలియదు కానీ స్టోన్స్ వచ్చి ఇలా యూనిక్ డిజైన్ తోటి ఉంది. దీనికి నాకు ముందు కూడా జిప్ వచ్చింది, దీంట్లో మనీ ముందు జిప్లో పెట్టుకోకూడదు, మనం మనీ ఎప్పుడు వెనకాల జిప్లో పెట్టుకోవాలి. యాక్చువల్ నా దగ్గర మనీ ఉండదు, నేను కార్డ్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను, అంటే పెళ్ళాక ఉన్న కార్డ్స్ కానీ, ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయడం, రెస్టారెంట్కి వెళ్ళి తినడం ఇవన్నీ నాకు తెలియదు. పెళ్లి తర్వాత శేఖర్ నేర్పించాడు. రెస్టారెంట్స్కి వెళ్ళి తినడం మా డాడీకి నచ్చకపోయేది, ఎందుకంటే రెస్టారెంట్లో ఏదైనా తింటే ఫ్రోజన్ ఫుడ్ ఉంటుంది చాలా రోజు. మా డాడీ బేసికల్గా క్యాటరింగ్ చేస్తాడు, సో ఆయనకి ఏదైనా ఫ్రెష్గా తినాలన్న ఫీలింగ్ ఉంటుంది. సో రెస్టారెంట్ ఫుడ్ని దాదాపు ఈ రెస్టారెంట్ ఫుడ్ చైనీస్ ఇవి అవాయిడ్ చేసేవాడు, పానీపూరీలు కానీ ఐస్ క్రీమ్లు చాక్లెట్ ఇలాంటివి కొనిచ్చేవాడు అన్నమాట. సో పెళ్ళయ్యాక నేను చాలా నేర్చుకున్నాను, నేను ఒక దాన్ని జర్నీ చేయడం నేర్చుకున్నాను, నేను ఇంటిని మేనేజ్ చేయడం నేర్చుకున్నాను, ఇంకేంటి నా దగ్గర డబ్బులు మేనేజ్ చిన్న పెళ్ళి కాకముందు డబ్బులు ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టాలి ఉంటుంది, పెళ్ళినప్పుడు డబ్బుల్ని జమ చేయడం నేర్చుకున్నాను, శేఖర్ నాకు కార్డ్ని స్వైప్ చేయడం నేర్పించాడు. ఇవన్నీ ఏంటంటే చదువుకున్న వాళ్ళకి రావాలి కానీ మా వాళ్ళు ఎప్పుడు ఇంత పెద్ద బాధ్యతలు మా చేతిలో ఇవ్వలేదు కాబట్టి పెళ్ళయ్యాక శేఖర్ నా లైఫ్లో చాలా చేంజ్ వచ్చింది. సో అవి మీతో చెప్తా ఉన్నాను. సో ఇది మన సెకండ్ హ్యాండ్ బ్యాగ్. థర్డ్ హ్యాండ్ బ్యాగ్ సేమ్ టు సేమ్ సెకండ్ హ్యాండ్ బ్యాగ్ లాగానే ఉంటుంది, కొంచెం డిఫరెంట్గా పర్పుల్ కలర్. నాకు హ్యాండ్ బ్యాగ్స్తో నాకు ఎక్కువ పర్పుల్, క్రీమ్, పింక్ ఈ కలర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి బ్లాక్ కంటే. సో ఇది తీసుకున్నాను, దీనికి మనకి 2 జిప్పులు ఉంటాయి కానీ ఓకే 2 జిప్పులు ఉన్నాయి, 2 ప్లేస్ ఉన్నాయి. యాక్చువల్ కొంటప్పుడు ఇదంతా చూడలేదు, షోకేజ్ అనుకున్నాను. సో ఇది తర్వాత బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది, ఇది బాగుంది, ఇవి లెదర్ కాదు కానీ ఓకే బాగుంది, మంచిదండి క్లాత్, తొందర ఏమి పాడవదు. 160 రూపీస్ పెట్టి కొన్నందుకు 365 డేస్ పనికి వస్తుంది ఖచ్చితంగా, మనం వాడిన తీరు వాడితే. సో ఇది లోపల మన వాటర్ ప్రూఫ్ మనకి, కానీ ఈ క్లాతే మనం మంచి చూసుకోవాలి, తొందరగా చినిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇట్లాంటి బ్యాగ్స్కి. సో 2 స్టెప్స్ ఉన్నాయి లోపల, ఇట్లాంటి బ్యాగ్స్కి జిప్స్ పోతూ ఉంటాయి,
మళ్ళీ మనకి లోపల క్లాత్ చిరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో బాగుంది ఫ్రెండ్స్. మొత్తానికి అయితే నేను, ఓం, మా బబ్లీ ముగ్గురం వెళ్ళేసి ఫుల్గా ఎంజాయ్ చేసాము. అసలు ఎలాంటి వీడియో నేను షూట్ చేయలేదు. పిల్లలకి ఏది కావాలంటే అది తినబెట్టాను, ఏది కావాలంటే అది కొనబెట్టి నేను మాత్రం 3 బ్యాగులు, హ్యాండ్ బ్యాగులు తీసుకొని వచ్చాను. నా హ్యాండ్ బ్యాగ్స్ మీకు నచ్చాయా చెప్పండి, ఏ కలర్ బాగుందని చెప్పండి, 160 రీజనబుల్ ప్రైస్ అయినా అనేది కూడా నాకు చెప్పండి. కోటిలో మేబీ దీనికంటే తక్కువకు దొరకవచ్చండి అనుకుంటాం, కానీ కొన్ని కొన్ని కోట్లో ప్రైస్ ఎక్కువనే ఇస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తులసి బ్యాగ్లో కొన్ని ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ 300-400 అట్లా ఎక్కువ ఉంటారు మీరు చూస్తున్న నాకు ఇప్పుడు. సో ఇన్న హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ బాగుందా? లేటెస్ట్ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అండర్ బడ్జెట్ కంటే తక్కువ, మరీ చీఫ్ అండ్ బెస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అనమాట ఇవి. దాన్ మా పూణే జర్నీ వచ్చిందా, మా అక్క సేఫ్గానే ఉంది. ఇప్పుడు కొంతమంది కామెంట్ చేస్తారు, అక్క అక్కని బాగా చూసుకో, ఏమవుద్దు, టెన్షన్ పడకని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడే ఆ వీడియోస్ అన్ని షూట్ చేశాను. పూణేకి వెళ్ళాక ఒక వీడియో షూట్ చేయలే, నాకు షెడ్యూల్ వీడియోస్ ఉన్నాయి, అవే పెడతా ఉన్నాను. సో అంతే ఫ్రెండ్స్, రేపు అంచెల్ రెగ్యులర్ వ్లాగ్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ అన్ని చేయండి. నేను కలుస్తాను మరొక వ్లాగ్లో. అంతవరకు బై బై, టేక్ కేర్, గుడ్ నైట్.